గణేషన్మహ గాయత్రీ దేవ్యమహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా రెండు వేల ఇరవై రెండు నూతన సంవత్సర ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం అంతా కూడా మీ అందరికీ కూడా సకల శుభాలు జరగాలి అని సకల శుభకార్యాలు జరగాలని మీరందరూ కూడా సకలేశ్వర్య భోగభాగ్యాలతోటి ఆనందంగా ఉండాలని ఐరారోగైశ్వర్యాలతోటి తొలతోగాలి అని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక ఇరవై ఆరో తారీఖు డిసెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నుండి ఒకటో తారీఖు జనవరి రెండు వేల ఇరవై రెండు వరకు కూడా ఉండేటటువంటి ద్వాదశ రాశుల వారి వార ఫలితాలు ఎలా ఉన్నాయి చూద్దాం మకర వారి యొక్క వార ఫలితాలు మకర రాశి వారికి కొంచెం మానసిక ప్రశాంతత లేకపోవడము అలజడి ఒత్తిడి మెంటల్ టెన్షన్లు అన్ని పనులు కూడా చివరిదాకాగిపోవడము ఒత్తిడి పెరిగిపోవడము ఏ పని సజావుగా సాగకపోవడం వల్ల ఇబ్బందులు కనపడతాయని చెప్పొచ్చు అప్పుల బాధలు పెరిగే అవకాశాలు డబ్బులు సమయానికి చేతికి అందక ఇబ్బందులు కట్టవలసిన వారికి డబ్బులు కట్టలేకపోవడము రావాల్సిన అవకాశాలు చేజారడము వచ్చినటువంటి కాంట్రాక్టులు కానీ వ్యవహారాలు కానీ చేజారే పరిస్థితులు వివాహాది శుభకార్యాలు చివరిదాకా వచ్చి చెడిపోవడం కానీ ఆగిపోవడం కానీ జరిగే అవకాశాలు వ్యాపారంలో స్వల్ప ధన నష్టాలు నమ్మిన వారే మోసం చేయడము కుటుంబంలో గొడవలు కానీ కుటుంబ ఖర్చులు కానీ పెరగడము దీర్ఘకాలిక రోగాలు అనారోగ్య సమస్యల వల్ల వేధింపులు భార్యాభర్తల మధ్య చిక్కలు చికాకులు మనస్పర్ధలు పెరిగే అవకాశాలు అనుకోనటువంటి ఆటంకాలు ఆస్తులు కానీ క్రయక్రియాల్లో కానీ నష్టాలు వాహనపరమైనటువంటి ప్రమాదాలు వాహనానికి సంబంధించి జరిమానాలు ఎక్కువగా కట్టే అవకాశాలు పోలీసులు బెడతలు పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగాల వారి జాగ్రత్త కాస్త శారీరకంగా నీరసం కానీ లేదా కొంచెం అనారోగ్య సమస్యలు కానీ కాళ్ళనొప్పులు కానీ నొప్పులు కానీ తలనొప్పులు కానీ శిరోవ్యాధులు కానీ వచ్చే అవకాశాలు కొంచెం మెంటల్ టెన్షన్లు ఎక్కువయ్యే అవకాశాలు మిత్రులతో పాటు శత్రువులు కూడా పెరిగే అవకాశాలు అంతర్గత శత్రువులు పెరిగే అవకాశాలు చదువుకునేటప్పుడు శ్రద్ధ వహించకపోవడం వల్ల విద్యలో కొంచెం వెనకబడము అలాగే కొంచెం తొందరపాటు నిర్ణయాల వల్ల చేయడం వల్ల ధన నష్టము వ్యాపారంలో మీరు ఆశించిన మేరట ధనప్రాప్తి లేకపోవడం వల్ల ఆందోళన బాగా కనపడుతున్నాయి అయితే కొంతమంది పైకి నటించేటట్టు మిత్రులు ఉన్నారు వాళ్ళతో జాగ్రత్త మిమ్మల్ని ప్రేమించేటట్టు వారు కూడా మీరు బాధపడే అవకాశాలు కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త ఆ స్త్రీలు ముఖ్యంగా అందాన్ని సౌఖ్యాన్ని బాగా పెంచుకోవడం కోసం లేదా కొంతమంది వ్యక్తులు కలయికల కోసం కొన్ని తప్పులు పొరపాట్లు చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఇంటిని సంతానాన్ని పట్టించుకోకపోవడం వల్ల లేదా అతిగా వ్యవహారం చేయడం వల్ల నష్టం కనపడుతుంది జాగ్రత్త ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి ఈ వారం అనుకున్నటువంటి పనిని సాధించడానికి లక్ష్యాన్ని సాధించడానికి విశ్రాంతి తీసుకోకుండా శ్రమిస్తారని మాత్రం ఖచ్చితంగా చెప్పచ్చు విద్యార్థి విద్యార్థులందరికీ కూడా ఇంట్లో ఉండే డబ్బులు పట్టుకెళ్ళి స్నేహితులు ఖర్చు పెట్టడం అనవసరమైనటువంటి వ్యామోహాలు అనవసరమైన వ్యవహారాలు ఖర్చులు వృధా ప్రయాసాలు కనపడుతున్నాయి జాగ్రత్త ఉద్యోగని ఉద్యోగస్తులందరికీ కూడా ఆశించిన మేరనే అవకాశాలు లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బందులు తలెత్తడం వల్ల సమస్యలు కనబడుతున్నాయని చెప్పచ్చు అన్ని రంగాల వారు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి స్త్రీలు ముఖ్యంగా డబ్బులు కానీ బంగారాన్ని కానీ కోల్పోవడం కానీ ఇష్టమైన వ్యక్తులతోటి గొడవలు రావడం కానీ జరిగే అవకాశాలు ప్రేమించిన వ్యక్తులు దూరం చేసుకునే అవకాశాలు భర్తతో విరోధాలు కుటుంబంలో కలహాలు ఇరుగు పొరుగు వారితో విభేదాలు కనపడతాయి జాగ్రత్త వ్యాపారస్తులందరికీ కూడా స్వల్ప లాభాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ట్రాన్స్పోర్ట్ రంగాల వారికి నిత్యావసరం వేటటువంటి వారికి అందరికీ కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తినా వారాంత వారాంతమందు లాభాన్ని అయితే పొందుతారని చెప్పొచ్చు కా చాలా జాగ్రత్తగా ఈ వారం గడపవలసిందిగా తెలియజేస్తూ అయితే ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ముఖ్యంగా మీలో కొన్ని రకాల ఆలోచనను మార్చుకోవడం ద్వారా జీవితాన్ని మలుపు తిరిపే అవకాశం మలుపు తిరిగే అవకాశం కూడా కనపడుతుంది కాబట్టి ఆ రకంగా జీవితంలో ఆలోచనలు మార్చుకోవాల్సిందిగా తెలియజేస్తూ సాధారణంగా మనుషులందరూ కూడా ఏకాగ్రత పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయరు కానీ విజయం మాత్రం కావాలి అని కోరుకుంటూ ఉంటారు కాబట్టి ముఖ్యంగా ఈ వారం ఏకాగ్రత పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఏకాగ్రతతో చేసే ఏ పనైనా సరే విజయం ప్రాప్తం పడుతుంది అది చదువైనా ఉద్యోగమైనా ఏదైనా సరే ఫోకస్ దాని మీదే ఉండాలి అప్పుడు ఆటోమేటిక్గానే విజయం ఖచ్చితంగా వస్తుంది కానీ సాధారణంగా మనుషులు ఏకాగ్రత పెంచుకోవాలి విజయం వచ్చేయాలి సక్సెస్ అయిపోవాలనుకుంటారు అది పెద్ద సమస్య అదొకటి మార్చుకోవడం అలాగే రోజంతా టీవీలు సెల్ ఫోన్లు ఫేస్బుక్లు సోషల్ మీడియాలు రకరకాలు ఇవన్నీ చూస్తూ కాలక్షేపాన్ని చేస్తూ ప్రశాంతంగా ఉండాలి ప్రశాంతత లేదు ప్రశాంతత లేదు అనుకుంటే అలా వస్తుంది అవన్నీ చూసి కొద్ది ప్రశాంతత తగ్గిపోతుంది ఎక్కడో ఏదో జరిగిందంటే మీలో ఒక రకమైనటువంటి ఉత్తేజం వచ్చేస్తుంది లేకపోతే ఎవడో ఏదో అంటే కనుక దాన్ని చూసి మీరు బాగా ఇక్కడ ఇరిటేట్ అయిపోతూ ఉంటారు అంటే ఎక్కడో జరిగే ప్రతి విషయం కూడా మనం టీవీల్లోనూ ఫోనుల్లోనూ వాటిలోనూ చూడటం వల్ల ఇరిటేట్ అయిపోతూ ఉంటే మనశ్శాంతి ఎక్కడొస్తుంది లేకపోతే ఏదో అందులో ఉండే కొత్త విషయాన్నో కొత్త వస్తువును ఇంకొకటి చూస్తాం అది కొనియాలో లేకపోతే దాని మీద పొందాలో లేకపోతే అక్కడికి వెళ్ళిపోవాలో ఇలా ఎవడో ఏదో అక్కడికో వెళ్ళిపోతాడు అక్కడికి మనం వెళ్ళిపోవాలనిపించేస్తూ ఉంటుంది అంటే ఇలాగేమిటి అంటే కనుక అవి చూసి కలిగి మనలో తెలియనటువంటి ప్రశాంతత నశించి మనశ్శాంతి పోతుంది అంటే ఎక్కువగా వీటిలో కాలాన్ని గడపడం వల్ల కూడా మనశ్శాంతి ఉండదు కానీ మనం అవే చూస్తాం మనశ్శాంతి లేదు మనశ్శాంతి లేదు అనుకుంటూ ఉంటాం ఎక్కడ వస్తుంది అలాగే ముఖ్యంగా ఏమిటి అంటే కనుక భోగ భాగ్యాలకు విలువ ఎక్కువ ఇచ్చి అంటే మనం చూడండి చిన్నప్పటి నుంచి పిల్లల్ని ఎలా పెంచుతూ ఉంటే కనుక బాగా ఇల్లు కట్టాలి బాగా సంపాదించాలి నువ్వు కార్లు కొనాలి విదేశాలు వెళ్ళాలి విమానాలు తిరగాలి ఏదేదో చేయాలి ఇలాగేంటంటే భోగాలకు బాగా విలువిస్తూ మాట్లాడుతూ ఉంటాం ఐశ్వర్యానికి బాగా విలువించి పిల్లల దగ్గర మాట్లాడుతూ ఉంటాం వాళ్ళకి ఎంతసేపు కూడా ఏదో పల్లన వాడు అబ్బాయి ఏదో అయిపోయాడు పల్లనవాడికి ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది పల్లనవాడు విదేశాలు వెళ్ళాడు అంటే వాళ్ళకి ఎంతసేపు కూడా గొప్పగా ఉండే విషయాలు చెప్తాం విదేశాలు వెళ్ళిన వాళ్ళు గురించి బాగా మాట్లాడతాం కానీ వృద్ధాప్యలు మాత్రం మన పిల్లలు మన దగ్గరే ఉండాలి మనకు సేవ చేయాలి అని వాళ్ళు చేయకపోతే బాధపడుతూ ఉంటాం అంటే మనం పిల్లలకేమో నువ్వు విదేశాలు వెళ్ళు నువ్వు బాగా చదువు గొప్పవాడు లేకపోతే ఏదేదో చేసేసాయి అని చెప్తూ రేపు పొద్దున వాళ్ళు మనం పట్టించుకోకపోతే వాళ్ళు పని పట్టించుకోలేము అంటే మనమే కదా భోగాలకి భాగ్యాలకి ఐశ్వర్యానికి విరివిచ్చి అది గొప్పగా చూపించి మనకి అలా తయారవ్వమని చెప్పినటువంటి మనమే పొద్దున మన దగ్గర లేకపోతే బాధపడతాం అంటే పిల్లల్ని తయారు పాడు చేసేది మనమే మళ్ళీ వాళ్ళు లేరని బాధపడేది మనమే మన దగ్గర లేరని బాధపడేది పిల్లలు దూరంగా పంపించేసేది మనమే డబ్బులు పెట్టి బోళ్ళు రకాల ఎంతో లక్షలు కోట్లు కట్టేసి విదేశాలకు పంపించేసేది మనమే వాళ్ళు మన దగ్గర లేదు అని బాధపడేది మనమే వాళ్ళ విదేశాలు వెళ్ళాలని కూడా మనమే పుట్టిస్తాం కానీ మన దగ్గర లేరని బాధపడుతూ ఉంటాం ఇదే మనిషిలో ఉండేటటువంటి కొన్ని రకాల లక్షణాలు అయితే మనం పుస్తకాలను కూడా చదివేటప్పుడు ఏం చెప్తామంటే బాగా బట్టి పట్టేసి బాగా ర్యాంకులు తెచ్చే లేకపోతే ఏదో మార్కులు తెచ్చేసుకో లేకపోతే పెద్ద పెద్ద కాలేజీలు సీట్లు సంపాదించాయి అంటే పుస్తకాలు చదివేట విషయంలో కూడా పిల్లల్ని ఎలా తయారు చేస్తూ ఉంటే కనుక వాళ్ళని ఏదో రకంగా రుద్దేస్తాం అనమాట వాళ్ళ మీదకి అంటే బట్టి పట్టి చదివేసి పాస్ అయిపోవడమే కావాలి అంతేకాని అందులో ఉండే విజ్ఞానం కానీ మంచి అలవాట్లు కానీ మంచి నాగరత కానీ సంస్కృతి కానీ అన్నిటికన్నా ముఖ్యంగా సంస్కారం కానీ ఇవన్నీ వాడు నేర్చుకుంటున్నాడా అనే విషయాన్ని చూడడం మా పిల్లాడికి ఇన్ని మార్కులు ఇన్ని ర్యాంకులు వస్తే గొప్పవాడు అంతేగాని వాడు ఎవరితో ఎలా మాట్లాడుతున్నాడు పెద్దని ఎలా గౌరవిస్తున్నాడు వాడికి ఎంత సంస్కారం వచ్చింది అది కాదు చదువు వాళ్ళు వచ్చేటటువంటిది అనుకుంటాం అంటే చదువు సంస్కారం నేర్పితే చదువు కానీ అది నేర్పని చదువు డబ్బులు సంపాదించే చదువు వాళ్ళ ప్రయోజనం ఏంటి డబ్బులు ఒకటే జీవితం కాదు కదా అలాగే ముఖ్యంగా పాశ్చాత్య నాగరికతను అంతటిని కూడా చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో సహా నేర్పుతాం అంటే చూడండి వెన్నతో పెట్టిన విద్య అంటారు కదా అలాగేంటంటే చిన్నప్పటి నుంచి సెల్ ఫోన్ చేతిలోకి ఇవ్వడం చిన్నప్పటి నుంచి రిమోట్లు చేతిలో పెట్టడం చిన్నప్పటి నుంచి ఎలక్ట్రానిక్లు రకరకాల పలికరాలు లేకపోతే మనం వేసి బట్టలు కూడా పాశ్చాత్య సంస్కృతికి సంబంధించిన బట్టలు వేస్తూ ఉండడం అన్నీ అవే నేర్పుతూ అన్నీ అవే చూపిస్తూ మన సంస్కృతి సాంప్రదాయం తగలడిపోయింది భారతదేశంలో సంస్కృతి లేదు ఎవరు లేదు అసలు ఎవరు సంస్కృతి పట్టించుకోవటం లేదు పండగలు లేవు పబ్బాల్లో పిల్లలకి ఏం తెలియట్లేదని మనం మనమే బాధపడతాం అంటే చిన్నప్పటి నుంచి పిల్లలకి మనం నేర్పేదేమో పాశ్చాత్య సంస్కృత రకరకాలుగా పాడైపోయేటటువంటి రకరకాల వ్యవహారాలు కానీ మళ్ళీ పాడైపోయిందని మనమే బాధపడతావా అంటే ఎవరు తయారు చేస్తున్నారు అర్థం చేసుకోవాలి నిరంతరం మాటలతోటి చేతలతోటి చెడే మాట్లాడుతూ ఉంటాం వాడు అలాంటి వాడు వీడు అలాంటి వాడు వాడు అలా నాశనం అయిపోయాడు వీడు ఎలా నాశనం అయిపోయాడు అంటాం తిట్టుతాం బూతులు మాట్లాడుతూ ఉంటాం రకరకాల విషయాలు చెప్తూ ఉంటాం అలాగే ప్రతి విషయాన్ని కూడా మనం ఎలా మాట్లాడకూడదు అలా మాట్లాడి మనం ఎలా తయారవకూడదు అలా తయారవుతూ లోకం అంతా పడిపోయింది లోకం అంతా కూడా ఏదైపోయింది అనుకుంటూ ఉంటాం లోకం అంతా సరిగ్గా లేదనుకుంటూ ఉంటాం లోకం అంతా మంచిగా మాట్లాడలేదు అనుకుంటాం అంటే మనం ముందర మంచిగా మాట్లాడుతున్నావా మనం ముందరగా మంచిగా ఉన్నావా లేదో చూసుకుంటే లోకం గురించి మనం ఏం చేయట్లేదు చేత మారాల్సింది మనమే కానీ లోకం కాదు లోకం అంటే ఏంటి మనమే లోకం అంతే కదా మన ప్రజలందరూ కలిస్తేనే కదా ప్రపంచం అంచేత మనమందరం కూడా మారితే లోకం మారుతుంది కానీ లో లోకం ఎలా తయారైపోయిందని బాధపడుతూ ఉంటే లోకంలో మనం లేవా మనమే కదా అంచేత ఆరోగ్యంగా ఉండాలి జీవితంలో కొన్ని తెలుసుకోవాల్సిన మార్చుకోవాల్సినటువంటి కొన్ని నియమాలు అలవాట్లు ఉంటాయి వాటిని తెలుసుకుని వాటిని మార్చుకోగలిగితే ఖచ్చితంగా జీవితంలో మంచి బ్రహ్మాండమైనటువంటి గొప్పవాళ్ళుగా తయారవుతారు అవి ఏమిటంటే ముఖ్యంగా తక్కువ తినాలిట ఎక్కువ నమలాలట అంటే తినేటప్పుడు మితాహారం తిని చాలా తక్కువ తినాలి క్వాంటిటీలు అంటే మన శరీరాన్ని మన కష్టాన్ని బట్టి అంతేకాని పని చేసేవాళ్ళు కాదు ఇది మనందరం కూర్చుని తినేవాళ్ళం కాబట్టి కూలిపని చేసే వాళ్ళని తగ్గిపోయాం కాబట్టి ఆక్రగి పొద్దున్న భవిష్యత్తులో రైతులు కూడా వ్యవసాయాన్ని యంత్ర పరికరాల ద్వారా చేయించే పరిస్థితులు వచ్చేస్తున్నాయి కాబట్టి కష్టపడే వాళ్ళు తగ్గిపోయే పరిస్థితులు ఉన్నాయి యంత్రాల ద్వారానే పని కూడా కాకపోతే తక్కువ తినాలి ఎక్కువ నమలాలి అప్పుడు ఆటోమేటిక్గా కొంచెం ఆరోగ్యం బాగుంటుంది తక్కువ బాధపడాలి ఎక్కువగా విశ్వసించాలి అంటే ఓ విపరీతంగా బాధపడిపోతూ కుళ్ళిపోతూ వీడి చేస్తూ జరిగిన దాన్నే గుర్తుపెట్టేసుకుని బాధపడిపోవడం అనేటటువంటిది చాలా పొరపాటు ఎక్కువ విశ్వసించాలి అంటే విశ్వసించడం అంటే ఏంటి ఎస్ భవిష్యత్ బాగుంటుంది మళ్ళా నేను ప్రయత్నం చేస్తే నవ్వుతాను మళ్ళీ నేను సాధించాలి అలాగే విశ్వాసం మీ మీద మీకు విశ్వాసం కలగాలి ఆటోమేటిక్గానే బాగుంటుంది అలాగే తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి సాధారణంగా మనం ఏం చేస్తామంటే అతిగా వాగుతూ ఉంటాం అతిగా మాట్లాడుతూ ఉంటాం ఎదుటివాడు చెప్పేదాన్ని వినం కానీ మాట్లాడేటం మాత్రం మనకి ఇంత తెలిస్తే చాలా ఇంత మాట్లాడేటం ప్రయత్నం చేస్తూ ఉంటాం కానీ మనకి ఇంత తెలుసుకుని ఇంత మాట్లాడడానికి ప్రయత్నం చేస్తే ఇంత తెలుసుకున్నదాన్ని ఇంతలో మాట్లాడడం ప్రయత్నం చేస్తే అందునే రాముడిని మిత భాషి మృదు అన్నారు అంటే రాముడికి చాలా సబ్జెక్ట్ తెలుసు కానీ ఆ సబ్జెక్ట్ని అంతటినీ కూడా రెండు మూడు వాక్యాల్లో చెప్పేయగలుగుతాడు అందుకనే రాముడు చాలా మంచి మాటకారు అయ్యాడు అలాగే ఏంటి అంటే కనుక మనం కూడా ఎక్కువ విషయాన్ని తక్కువలో కుదిరించి చెప్పగలిగా అందుకనే కాంపాక్టబుల్ అంతా కూడా ఈ ప్రపంచంలో గొప్పదవుతుంది మనకు కనిపించేటటువంటి ఈ యొక్క మెమరీ కార్డులు అవ్వచ్చు లేకపోతే ఈ హార్డ్ డిస్క్లు అవ్వచ్చు చిన్న చిన్న చిప్స్ అవ్వచ్చు కూడా పెద్ద సబ్జెక్ట్ని చిన్న కుదించడం వల్ల గొప్పవే కదా అంచేత మనం కూడా ఎక్కువ విషయాన్ని తక్కువలో చెప్పినట్లయితే గొప్పవాళ్ళు అవుతాం అంచేత ఏం చేయాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ వినాలి ఆటోమేటిక్గానే మనలో మార్పు వస్తుంది తక్కువ ద్వేషించాలి ఎక్కువ ప్రేమించాలి ఎవరైనా ద్వేషించే విషయం వచ్చిందనుకోండి చాలా సక్కువగా ద్వేషించాలి ఒకవేళ ప్రేమించవలసినటువంటి విషయం వచ్చిందనుకోండి విపరీతంగా ప్రేమించాలి అంటే ద్వేషం కన్నా ప్రేమ ఎక్కువ ఉంటే మనసు ఆనందంగా ఉంటుంది అలాగే దేనైనా తాకడం కాదు అనుభూతి చెందాలి అంటే రకరకాల అపార్థాలు మాత్రం తీసుకోకూడదు ఇలా తాకడాల విషయాల్లో అంటే సాధారణంగా మనం పుష్పాలను తాకినా ఇంకో తాకినా లేకపోతే కొన్ని రకాల బట్టలు కానీ ఏదైతే తాగుతామో దాన్ని అనుభూతి చెందేటటువంటి పరిస్థితుల్లో మనం ఏదైనా ఒక మంచి తోటలోకి అది వెళ్ళామనుకోండి ఉద్యానవనాల్లోకి చెట్టు దగ్గరికి వెళ్ళి చెట్టును అనుకోండి దాంట్లోనే ప్రాణశక్తిని చూడగలగడం అనమాట అలాగా అలాగే కేవలం చూడడమే కాదు గమనించాలి దేన్నైనా సరే చూస్తున్నాం అనుకోండి ఎంటర్టైన్మెంట్ కాదు ప్రతిదీ కూడా చూసిన ప్రతిదాన్ని కూడా ఎస్ ఏంటి ఇది ఎలా పుట్టింది ఎలా తయారైంది ఏం జరిగింది ఎలా పరిణతి చెందింది ఎలా మార్పు చెందింది దీని యొక్క లక్షణం ఏంటి లేకపోతే దీని యొక్క పుట్టు పూర్వతరాలు ఏంటి ఈ సృష్టి ఏంటి ఇలాగా చూడడమే కాదు చూసిన సృష్టి యొక్క గమనం గమనించాలి ప్రతిదాన్ని కూడా అప్పుడు ఆటోమేటిక్గా మనలో కొన్ని రకాల ఐడియాలు వస్తుంటాయి అలాగే కేవలం వినడమే కాదు విన్నటువంటి దాన్ని విశ్లేషించుకోవాలి ఎవడో ఏదో మంచి విషయాన్ని చెప్పాడు లేకపోతే ఏదో రకాల ఒక స్కీమ్ చెప్పాడు ఏదో చెప్పాడు మొత్తం మీద మిమ్మల్ని ఏదో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పాడు లేకపోతే ఏదో మంచి చెడు ఏదో చెప్పాడు మొత్తం మీద ఒక వ్యక్తి కూర్చోబెట్టి ఒక అరగంట చెప్పి మీకు చెప్పాడు చెప్పిన దాన్ని వినేసి గుడ్డుగా నమ్మేయడం కాదు చెప్పిన దాన్ని విశ్లేషించుకోవాలి అంటే మీరు మీకు ఇతను చెప్పింది కరెక్టా కదా ఇది ఎలా ఆలోచించా ఇది కరెక్టా అవునా కదా అంటే ఈ రకంగా విశ్లేషించుకున్నట్లయితే కనుక చెప్పిన దాని యొక్క మంచి చెడు తెలుస్తుంది అలాగే ప్రతిదాన్ని కేవలం చూడడమే కాదు చూసి ప్రతిదాన్ని అర్థం చేసుకోవాలి ఎవరో పని చేస్తున్నారు మన ఇంటికి వచ్చి ఎలక్ట్రానిక్ పని అవ్వచ్చు లేకపోతే కుళాయిల ట్యాప్లు రిపేర్ చేయడమో లేకపోతే వాహనాలు రిపేర్ చేయడమో ఇంట్లో ఒకవేళ కరెంటు ఫీజు పోతే ఫీజు వేయడమో ఏదో ఒక పని చేస్తారు ఇంట్లోకి వచ్చి అవడో ఒక మనిషి చూసిందాన్ని ఏం చేయాలి మనం కూడా నేర్చుకుని అర్థం చేసుకోవాలి ఏం పోయినా ఇంకా వర్కరే రావాలి లేదా ఇంట్లో ఫీజు పోయినా కూడా ఎవడో ఎలక్ట్రిషియన్ రావాలంటే ఎలాగ ఇంట్లో ఫీజు కూడా మనం వేసుకోరాకపోతే రాకపోతే ఎలాగా చిన్న చిన్న ఇంట్లో పాడైన వస్తువులు కూడా మనం రిపేర్ చేసుకోవడం రాకపోతే అన్నింటినీ చూడడమే తప్ప తెలుసుకోకపోతే అన్నింటికి ప్రతి వ్యక్తి మీద ఆధారపడిపోతూ ఉంటే దేశం ఎక్కడ డెవలప్ అవుతుంది అంచేత కేవలం చూడడమే కాదు అర్థం చేసుకోవాలి నేర్చుకోవాలి అలాగే కేవలం తెలుసుకోవడమే కాదు ఆచరణలో పెట్టాలి ఇన్ని ఇన్ ఇప్పటిదాకా చెప్పిన ఇన్ని విషయాలు కూడా చాలా బాగుందని చాలా బాగా చెప్పారు బాగా మంచి విషయాలు తెలిసేయండి అని కామెంట్లు పెట్టడం కాదు ఇప్పటిదాకా చెప్పినటువంటి విషయాలని కాస్త మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే దానివల్ల ప్రయోజనం తప్ప లేకపోతే ఏమిటి ప్రయోజనం మనకు పెద్దలు ఎన్నో రకాల మంచి విషయాలు చెప్పారు కానీ అవి తెలుసుకోము మాట్లాడడం వాటి గురించి చర్చించుకోము వాటిని మారడానికి ప్రయత్నం చేయవు కాకపోతే అలా కాకుండా ఈ వారం ముఖ్యంగా అన్ని ఈ ద్వాదశ రాశిల వారు కూడా ఈ రకంగా మీ జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసినట్లయితే మీ జీవితం అద్భుతంగా ఖచ్చితంగా మారుతుంది అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అంటే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్న లేదా ఏదైనా సమస్యతో ఇబ్బంది పడుతూ ఉన్నా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్ కనుక మెసేజ్ పెట్టినట్లయితే మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యతోడు కనుక ఇబ్బంది పడుతూ ఉంటే దానికి పరిహారాన్ని చెప్పడం కానీ పరిహారాన్ని చేయించడం కానీ చేసే ప్రయత్నం కూడా చేస్తాము అని తెలియజేస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి కాస్త పది మందికి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తునిత్యం లోక అసమస్తా సుఖిన భవంతు స్వస్తి ప్రేక్షకులకి జాతక గోచార సమస్యలు పూజలు పరిహారాలకి సంబంధించి చిన్న మనవి సమస్యలేని మానవుడు ఉండడు సాక్షాత్తు భగవంతుడే మానవ అవతార వ్యక్తిర ఏదో రకమైనటువంటి సమస్య వస్తుంది ఇక్కడ సమస్య రెండు రకాలు ఒకటి మన శరీరానికి వచ్చే అనారోగ్య సమస్యలు వీటికి మనం టెస్టింగ్లు స్కానింగ్లు రక్త పరీక్షలు చేయించుకొని మందేంటో తెలుసుకుని వైద్యం చేసుకుని నయం చేసుకుంటాం ఇక రెండవది వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు అంటే విద్య ఉద్యోగం ప్రేమ వివాహం వ్యాపారం సంతానం ఐశ్వర్యం కోర్టు తగాదాలు ఇవన్నీ కూడా వ్యావహారిక సమస్యలు అంటే జాతక సమస్యలు మరి వీటికి పరిష్కారం ఎలా కొన్ని యుగాలుగా మన ఋషులు ఇలాంటి సమస్యలకి వేద మంత్రాల ద్వారా యంత్రాల ద్వారా హోమాల ద్వారా అభిషేకాల ద్వారా జపాల ద్వారా ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాన్ని మనకు తెలియజేశారు వీటిని అనుసరిస్తూ మేము కూడా ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం తులియ భాగా నదీతీరులో వేయించేసి ఉన్నటువంటి వెదురుపాక గ్రామంలో కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాముల వారు ప్రతిష్ఠించినటువంటి గాయత్రి పీఠంలో వేద పండితుల యొక్క సహకారంతో ఇలాంటి సమస్యలన్నిటికీ కూడా మేము కూడా ఈ యొక్క జపాలని మండపారాధనలు అలాగే తర్పణాలు అభిషేకాలు హోమాలు పారాయణలు ఇలాంటి కార్యక్రమాలన్నీ చేసి ఈ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారాలు చేయిస్తూ ఉంటాం భగవతానుగ్రహం చేత మా తండ్రి గారు మా తాతగారు మా ముత్తాతగారు గారు కూడా ఇదే స్థలంలో కోటాను కోట్ల గాయత్రి తపస్సు చేయడం కంచి జయేంద్ర విజయేంద్ర సరస్వతీ స్వాములు వారు ఈ పీఠానికి వచ్చి అమ్మవారిని ప్రతిష్ఠ చేయడం చేత ఈ పీఠంలో ఏ కార్యక్రమం చేసినా దిగ్విజయం అవడమే కాకుండా అతి తక్కువ సమయంలోనే కోరినటువంటి కోరికలన్నీ కూడా తీరడం అనేటటువంటిది ఈ పీఠంలో ఉండేటటువంటి విశేషం అయితే చిన్న చిన్న సమస్యలకి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి శక్తిని ఉపయోగించి వాటిని ఎదుర్కోవాలి అయినా సరే తీరని ఏదైనా పెద్ద పెద్ద సమస్యలు ఉంటే మాత్రమే వాళ్ళకి ఫోన్ చేసి ఇలాంటి పూజలు పరిహారాలు చేయించుకోవాలని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు